ప్రియమైన నా ఆత్మ బంధువులారా అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు వీడియో ఏంటంటే ఏం చేస్తున్నావు స్వామి నువ్వు? టెరామిషన్ మందు కలుపుతున్నా. ముందు ఏందో చేస్తున్నాడు టెరామిషన్, ఇంజెక్షన్లో వేసి అట్ట చేస్తున్నావు గిన్నెలో. ఏంది మొత్తం చెప్పు, ఆ గిన్నె ఎందుకు తెచ్చినావు? ఈ గిన్నె తీసుకొని పుల్ల తీసుకొని గిన్నె తీసుకొని పుల్ల తీసుకొని ఈ ఫెనాయిల్ దాంట్లో పోసి ఏంటిది కలిపి ఫెనాయిల్ ఫస్ట్ ఫెనాయిల్ ఇది ఫస్ట్ గిన్నె తెచ్చినావు. ఆ గిన్నెలో కొంచెం పసుపు వేసినావు. అందులో ఒక 10 ml ఏంటిది టెరామిషన్ వేసినావు. 10 ml టెరామిషన్ వేసినావు. తర్వాత మళ్ళీ ఫెనాయిల్ వేస్తున్నా. ఫెనాయిల్ ఎంత వేస్తావు? ఇది కూడా అంతే డోసు, 10 ml. ఈ పువ్వు అనేది పడదు అన్నమాట. దేనికి వాడతావు ఇది? ఇది కాలు రెల్లబోయేదానికి, పుండు పడదానికి, ఎమర్జెంట్ తగ్గిపోద్ది. అంటే పాలు రెల్లబోయి అంటే గెట్టెల్లో పాసిపోయి పాసిపోయి పుండు పడుద్ది. పుండు పడడానికి ఇది పూసిన అనుకో, అది మనం చేత్తో పోయకూడదు. పుల్లబెట్టి పోయాలి దాన్ని. చేత్తో పోయకూడదా? చేత్తో పోయకూడదు. చేత్తో పూతే చేత్తో పూతే మన చేతికి దాని రక్తానికి తేడా వస్తుంది. అందుకని పుల్లబెట్టి మన మగ పుల్ల అరుతున్నాం కదా, అట్లా పుల్ల బాగా నవ్వులేసి లేదు మన బ్రష్ అయినా కానీ, ఏది బ్రష్ అంటే మనం రుద్దుకునే బ్రష్ కాదు, మామూలుగా దానికి ఒక గొడ్డ చుట్టి పుల్లకి గొడ్డ చుట్టి బ్రష్ ఆల్ చేసి కలిపి ఒకసారి క్లియర్గా చూపి ఒకసారి మాకు కూడా ఏం చేస్తాం చూద్దాం. కలిపేస్తే మీకు టోటల్ అర్థమైంది. అట్లా ఇప్పుడు ఏంది ఫినాయిల్ పోసినావు దాంట్లో? తగినంత ఫెనాయిల్ పోసుకున్నాం. టెరామిషన్ పసుపు టెరామిషన్ ఇంకా దాని మీద ఈగ వాళ్ళడానికి ఛాన్స్ లేదు. ఈ పని అనేది వాళ్ళదు. సరే రాదు. కలుపు ఎట్లా పెడతాము చూపిద్దు. కనీసం కలుపుతా. ఏంది అది పుల్ల తెచ్చినావా ఇప్పుడు పోయి? పుల్ల తీసుకొచ్చి అట్లా చుట్టి చెప్పాలి నువ్వే. ఆ విధంగా చుట్టాలనా? దారం కడుతున్నాం ఎందుకు? ఊడిపోకుండా, గుడ్డూసిపోకుండా, గుడ్డ ఊడిపోకుండా ఆ విధంగా కట్టి, అంటే చేత్తోని కలపొద్దా? అయితేగా చేత్తో కలిపినా అనుకో, మన అన్నం తినలేం. అన్నం తినలేము. అదే ఫినాయిల్ వాసన, టెరామిషన్ వాసన, దాని దెబ్బకి మనం చేతులు శుభ్రంగా సబ్బేస్ కడిగినా పోదులే ఫినాయిల్. మన చేతి దానికి లోపల కాళ్ళు ఈపూడదు. సరే చూపిద్దాం నేరుగా. ఈ కూడా చూపిస్తాను నీకు ఇప్పుడు, ఎందుకంటే తెలియని వాళ్ళు. తెల్ల ఈపూడతాయి. సరే తెలియని వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు కదా, ఎందుకంటే నీ అనుభవాన్ని ఇక్కడ నువ్వు తెలియపరుస్తా ఉన్నావు. ఇంకా ఏమైనా ఎక్కువ వేసుకుంటావా ఫినాయిల్? సరిపోయిద్దా? ఒక 2 చెంచాల అంటే మేకలను ఎన్ని ఉంటాయి, గొర్రెలు కానీ మేకలకు కానీ కాళ్ళు పాసిపోయి లోపల పురుగులు పడి బాగా నడవలేని స్థితిలో ఉండి చీము పట్టి ఉంటుంది కదా, అటువంటి వాటికి ఈ విధంగా. ఇది మన షేక్ మౌలాలి గారి అనుభవం. ఆయన ఈరోజు నైట్ వీడియో తీయడం జరుగుతుంది, ఎందుకంటే అది ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి రాదు కదా. ఉదయం లేస్తే మేకలకు వెళ్తాము, రావటానికి ఉండదు. దానివల్ల ఆయన ఇప్పుడు మేకల దగ్గరికి వచ్చి అల్లుడు ఈ విధంగా నేను కూడా నేను ఇది చేస్తా ఉన్నా, సరే నువ్వు ఒకవేళ వీడియో తీసి నలుగురు తెలియపరుస్తా అంటే తెలియపరచు అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఆయన కోరిన విధంగా మనం వచ్చి ఈరోజు నైట్ అయినా కూడా కరెంటు పోయింది, టార్చ్ లైట్ వేసి ఎట్లా అంటే మేకలకు మనం ప్రత్యక్షంగా వైద్యం చేస్తున్నప్పుడు చూపిస్తే బాగుంటుంది, కానీ ఉత్తప్పుడు మామూలుగా చెప్పుకుంటూ పోతే ఎట్లా చేయాలన్నా అని చెప్పి ఉపయోగం ఉండదు కదా. అందుకని నిదర్శనంగా చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు వీడియో తీయడం జరుగుతుంది. చూడండి ఆ విధంగా ఏదైనా చేత్తో తీసుకోకుండా అట్లా
సిరంజీ తీసుకొని ఆ విధంగా మనకు ఎంతైతే కావాలనో క్వాంటిటీ ఇప్పుడైతే అతను కనీసం అంటే థెరామిషన్ మందు చేసి ఒక 15 ml లేసినాడు 15 నుంచి 20 వరకు 2 చెంచాల స్పూన్ 2 కాదు 3 చెంచాలు వేసినాడు పసుపు అంటే మేకలు ఒక 4 3 ఉన్నట్టు ఉన్నాయి 6 మేకలు 6 మేకలకు అతను తగిన మోతాదులో ఎన్నిటి కావాలో అన్నిటికి కలుపుకుంటా ఉన్నాడు ఆ విధంగా సరే ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఏదైనా ఇబ్బంది పడి పురుగులు పడి కాలల్లో నడవలేని స్థితిలో ఉండి అంటే గెట్టెల్లో గెట్టెలు పాసిపోయినాయి అని చెప్పి ముళ్ళు కొట్టుకోవడం ఏదో ఒక ద్వారా అనారోగ్యానికి గురైతుంటాయి కదా ముళ్ళు పడ్డా కానీ ఇది పూసినామంటే అది బయట తనుద్ది ముళ్ళునా సరేపా చూద్దాంపా ఇప్పుడు ఈ పున్నా కానీ మీకు బయట సరే నైట్ వీడియో తీయడం జరిగింది నైట్ తీస్తున్నాం ఇప్పుడు మేము కరెంట్ లేదు కాకపోతే ఏంటంటే వైద్యం చేసేటప్పుడు తీస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేము ఇది మౌలాలి గారి మేకల షెడ్ ఇది ఇదివరకు మనం ఆల్రెడీ వ్యాపారంలో నష్టపోయి మేకల కాపరిగా మారిన షేక్ మౌలాలి అని చెప్పేసి వీడియో కూడా పెట్టినాం కదా చూసుకోండి ఒకసారి ఆయన అనుభవాలు కూడా కొత్తగా తెలియని వాళ్ళు కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళు ప్లేలిస్ట్ ఉంది ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మీకు మేకల పెంపకం గురించి కొంతమంది రైతుల అనుభవాలు కూడా మనం చెప్పడం జరిగింది ప్లేలిస్ట్ లో ప్రతి ఒక్క రైతు వీడియో ఉంటుంది చూసుకోండి చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుందో మనం ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఈ ఫీల్డ్ లో మేకల పెంపకంలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా అంటే వారి అనుభవాలను పంచుకోవడం జరిగింది అది మన యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఉంది చెక్ చేసుకోండి చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ మేకకు మనం మౌలాలి గారు వైద్యం చేస్తా ఉన్నారు ఇదిగోండి అట్లా కాలు పట్టుకో గట్టి పట్టుకో బాయ్ నైట్ అవడం వల్ల మనకు వీడియో క్లారిటీగా రావటం లేదు సరే పగులు తీయొచ్చు కదా అన్న అని చెప్పి అనుకున్నా పగులు ఉదయం వెళ్ళేసరికి వాళ్ళకి టైం సరిపోదు బాబా ఈ మేకలు మేక పిల్లలు చూడండి ఎట్లా వచ్చి పడతా ఉన్నాయి పట్టుకున్నాం కదా ఆ పిల్లలు చూడండి పాల కోసం ఎగబడ్డాయి మందు పెట్టనీయకుండా బాబా పక్కకు తీసి అంటే వేరే పిల్లలు కూడా అలవాటు చేసినాడు అట్లా చూడు పాసిపోయింది ఎట్లా పాసిపోయిందో చూడండి లోపల అదిగో ఆ విధంగా పాసిపోయింది మొత్తం చీమ్ పట్టేసింది బాగా వాటికి అట్లా అంటే మన చేతికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది మందు స్మెల్ అనేది అంటే వాసన అనేది ఉంటుంది కాబట్టి మనం చేతులకు శుభ్రంగా కడుక్కున్నా కూడా సబ్బు పెట్టి కడుక్కున్నా కూడా వాసన అనేది ఫినాయిల్ వాసన అనేది కానీ ఆ థెరామిషన్ వాసన పోదు కాబట్టి ఈ విధంగా కర్రకు గుడ్డ చుట్టి అబ్బా కింద పడింది సామిది నా పాయింట్ మొత్తం కాళ్ళ మీద పడిపోయింది సరే కానీ వాసన పోదు ఇంకా ఎక్కడుందో చూడు ఇంకో మేక సరే ఫ్రెండ్స్ ఈ విధంగా వైద్యం చేసుకోవాలా ప్రతి ఒక్క మేకకి సరే ఫ్రెండ్స్ ఇంకో మంచి సబ్జెక్టుతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ నొక్కండి లైక్ చేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది పట్టుకో వీడియో లెంత్ అయిపోతా ఉంది మనం కావాల్సిన సబ్జెక్ట్ మనం చెప్పేసినాం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు